Sudham, we use a dash to wash our body. Mana body clean chesukodaniki manam em use chestamu? Shopa, komba, lepothe pinna. Ikkada moodu answers icharu. Edo chudam ikkada shopa lepothe komba pinna edo chudam. Ikkada shopa undi, ikkada komba undi, ikkada pinna undi. Edi right answer? ఓహ్ వెరీ గుడ్. ఏంటిది? సోప్. సోప్ యూజ్ చేస్తాం అన్నమాట. ఏం యూజ్ చేస్తాం? సోప్. ఓకే, రైట్ ఆన్సర్ ఈజ్ సోప్. రైట్. నెక్స్ట్, వీ మస్ట్ బ్రష్, యూ మస్ట్ బ్రష్ యువర్ టీత్. ఎప్పుడు మనం పళ్ళు తోముకుంటాము? ఆఫ్టర్ ప్లేయింగా, లేదా ఆఫ్టర్ యూ వేకప్, లేచిన తర్వాతన, ఆటలాడిన తర్వాతన, ఆఫ్టర్ స్కూల్ అంటే బడి నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడు మనము బ్రష్ వేసుకుంటాము? ఓ ఎస్, వెరీ గుడ్. ఎప్పుడు వేసుకుంటాము? ఆఫ్టర్ యూ వేకప్, లేచిన తర్వాత మనం వేసుకుంటాము. రైట్ ఆన్సర్ ఈస్ ఆఫ్టర్ యూ వేకప్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్వేస్ కవర్ యువర్ మౌత్ విత్ యువర్ హ్యాండ్ వైల్. కవర్ విత్ యువర్ మౌత్ విత్ యువర్ హ్యాండ్ వైల్. ఎప్పుడు మనము నోటిని ముందు, నోటి ముందు మనము చేయడం పెట్టుకుంటాము? ఎప్పుడు చేయడం పెట్టుకుంటాము? ప్లేయింగ్, ఆడుతున్నప్పుడా? ది ఫస్ట్ వన్ ఇస్ ప్లేయింగ్, ఆడుతున్నప్పుడా, లేకపోతే యాయింగ్, ఆవలించినప్పుడా, లేకపోతే సింగింగ్, పాడుతున్నప్పుడా? ఓ రైట్. ఎప్పుడు? ప్లేయింగ్ అప్పుడు. ఎందుకు మనం ఆటలాడినప్పుడు చేయడం పెడితే ఎలా ఆడతాం? ఆడలేం కదా. నో, దట్ ఈస్ రాంగ్. ఆవలించినప్పుడు, ఆవలించినప్పుడు. ఎందుకు ఆవలించినప్పుడు మనం చేయడం పెట్టాలి? ఎదుటి వాళ్ళకి మన నోటి గుండా పోయేటటువంటి సూక్ష్మజీవులు వేరే వాళ్ళకి అంటకూడదని మనం చేతులు అడ్డం పెట్టాలి. మరి సింగింగ్ పాడేటప్పుడు అడ్డం పెడతామా? నో, పాడేటప్పుడు మన చేతిలో ఏదైనా ఉంటుంది కదా. అందుకని రైట్ ఆన్సర్ ఏంటిది ఇప్పుడు? యాయింగ్, దట్ ఈస్ రైట్ ఆన్సర్. ఆవలించినప్పుడు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, నాలుగోది, వీ షుడ్ ఈట్. మనం ఏం తింటాము? స్టేల్ ఫుడా, ఫ్రెష్ ఫుడా, నథింగ్, ఏం తినమా? స్టేల్ ఫుడ్ అంటే ఏంటిది? పాసిపోయింది, పాతబడ్డది, పాసిపోయింది. ఫ్రెష్ ఫుడ్ అంటే ఏంటిది? మంచిది. నథింగ్ అంటే ఏం తిన, ఏం తినకుండా ఉండలేం కదా. ఖచ్చితంగా తింటాము. ఏం తింటాము? స్టేల్ ఫుడ్ తింటామా? నో, ఫ్రెష్ ఫుడ్. అవును, ఫ్రెష్ ఫుడ్ తింటాము. నథింగ్, ఏం తినకుండా ఉంటామా? కాదు, ఖచ్చితంగా తింటాము. ఏంటిది అది? ఫ్రెష్ ఫుడే తినాలి, మంచిగా ఉన్న ఆహారమే తీసుకోవాలి. నెక్స్ట్, టూ మ్యాజిక్ వర్డ్స్ ఆర్, ఇందులో మ్యాజిక్ వర్డ్స్ కనబడుతున్నాయి, ప్లీజ్ అండ్ థ్యాంక్ యూనా? ఫస్ట్ వన్ ఈజ్ ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ, ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ. లేకపోతే కమ్ అండ్ గో, రావాలి పోవాలి, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. ఓకే, ఏంటిదై ఉంటుంది? అప్ అండ్ డౌన్, కిందికి మీదికి, అండ్ మ్యాజిక్ అన్నట్టే కదా. యా, రైట్. నెక్స్ట్, ఆల్వేస్ వియర్ డ్యాష్ క్లాత్స్. ఎలాంటి క్లాత్స్ మనం తొడగాలి? క్లీన్గా ఉండేటియా, డర్టీగా ఉండేటియా, లేకపోతే టోర్న్, చినిగిపోయినాయా, మట్టి పట్టినాయా, చినిగిపోయినాయా, ఎలాంటి క్లాత్స్ యూజ్ చేయాలి? ఎస్, వాట్ ఈస్ ద క్లీన్ క్లాత్? క్లీన్ క్లాత్ని యూజ్ చేయాలి. రైట్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నౌ సీ ద టేబుల్. కింద టేబుల్ ఇచ్చారు కదా. మేక్ వర్డ్స్ యూజింగ్ ద కాన్ఫిగరేషన్ ఇస్ గివెన్. ఇక్కడ పి అనేది ఉంది, ఇక్కడ పిఏఎన్, ఏఎన్ కలిపితే ప్యాన్ అయిపోయింది. అలాగే ఇక్కడ పి యూజ్ చేసుకోవాలి, ఇక్కడ ఏటి, ఏటి కలిపేస్తే ఏం రాస్తారు? పిఏటి అని రాయచ్చు కదా ఇందులో. రైట్. అట్లా ఇందులో ఏం రాస్తారు? పిఐఎన్ అని రాయచ్చు. అలాగే ఇక్కడ ఏం రాయచ్చు? పిఐటి అని రాయచ్చు. రైట్. ఇక్కడ పియుఎన్ అని రాయచ్చు. అలాగే కింది వరుసలో బిఏఎన్ అని రాయచ్చు. ఇలాగే మిగతా అన్ని కూడా మీరు నింపేసేయండి. ఇక్కడ ఏముంటుంది? బిఏటి అవుతుంది. అలాగే ఇక్కడ బిఐ అని రాశారు ఆల్రెడీ. ఇక్కడ బిఐటి, బిట్
రాయాలి. అలాగే బియుఎన్ బన్, ఇక్కడ బన్ అని రాయాలి. అలాగే కింద ఎఫ్ఏఎన్ ఎఫ్ఏఎన్ ఫ్యాన్,